హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనింటి మమతా తెలుగు ఛానల్ నేను మమతా ముందుగా మీ అందరికీ విష్ యువర్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికీ అండి సో మేము ఇలా చిన్నగా కేక్ తీసుకొచ్చి మా పాప కోసం అన్నమాట కేక్ తీసుకొచ్చి చిన్న కేక్ ఇలా కట్ చేసాము ఇంకా నేను చిప్స్ ఇంకా జిలేబీ ఇంకా మాజా సో చిన్నగా అలా సెలబ్రేట్ చేసామండి ఎందుకంటే రేపు పిల్లలకి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ కదా కేక్ అనేది కట్ చేయడానికి ఇంకా నేను బయట ఇట్లా హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా రాసేసి ఇలా ముగ్గు పెట్టేశాను అనమాట చూడండి బాగుందా ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఇలా ఇది డిజైన్ అచ్చు వేసేది దొరుకుతుంది అనమాట దాంతో వేశాను ఇంకా అలా కలర్స్ ఫిల్ చేసి ఇంకా ఇది మాత్రం నేను నేనే చేశాను చూడండి ఒకసారి క్లోజ్గా చూపిస్తున్నాను పికాక్ ఇంకా వీణా అనమాట పికాక్ వాయించేస్తుంది అన్నమాట సో బాగుంది కదా ఫ్రెండ్స్ మీరు ఎలా వేసారు మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా పికాక్ అనేది చాలా అంటే చాలా బాగుంది కదా సో ఇది ఇంకొక ముగ్గు అనమాట బాగుందా ఫ్రెండ్స్ సో ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి నేను జిలేబీ చేశాను సో అది మీతోటి షేర్ చేయాలనుకుంటున్నాను మీరు కూడా చూసేయండి నేను ఎలా జిలేబీ అనేది ట్రై చేశాను అండ్ ట్రై అంటే ఇంతకుముందు చాలాసార్లు చేశాను సో ఇప్పుడు మీకోసం మీతోటి షేర్ చేయాలనుకుంటున్నాను మీరు కూడా చూసేయండి మరి చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా వచ్చిందో సేమ్ అంటే సేమ్ మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా స్ట్రీట్లో ఇంకా అలానే ఉంది అనమాట టేస్ట్ సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ సో దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తాను చూసేయండి ఇంకా మనం ఒక గిన్నె తీసుకోవాలి ఫస్ట్ ఒక బౌల్ ఏ కప్ అయినా సరే అండి ఒక కప్పు మైదాపిండి నేను ఒక్కటే కప్పు చేస్తున్నాను అనమాట సో ఒక కప్పు అనేది మైదా పిండి ఏ కప్పు అయినా సరే మీ ఇష్టం మీ చిన్నది కావాలంటే చిన్నది పెద్దది మీరు ఫస్ట్ ట్రై చేయాలనుకుంటే చిన్నదే తీసుకోండి సో ఆ తర్వాత ఒక స్పూన్ ఇందులో ఉప్మా రవ్వ అనమాట మనకి టేస్ట్ అంట చాలా అంటే చాలా బాగుస్తుంది ఇలా ఉప్మా రవ్వ వేసి చేస్తే ఆ తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోవాలన్నమాట పిండి ఒక కప్పు ఒక స్పూన్ ఉప్మా రవ్వ వేసుకున్నాను మీ దగ్గర ఉప్మా రవ్వ వద్దు అనుకుంటే కూడా కార్న్ఫ్లవర్ వేసుకోవచ్చు ఒక స్పూన్ ఒక స్పూన్ లేదా కార్న్ఫ్లవర్ లేకపోతే ఒక స్పూన్ బియ్య పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు అనమాట మనకు కరకరలాడాలంటే అలా వేసుకోవాలి ఇంకా నేను ఇందులో చిట్కడు పావు టీ స్పూన్ సాల్ట్ వేసాను అనమాట మనకి స్వీట్లు ఏదైనా చేస్తే మనము ఒక చిట్కడైనా సరే ఒక పావు స్పూన్ అయినా సరే ఉప్పు అనేది వేయాలన్నమాట ఇంకా బాగా రుచి పెంచుతుంది అనమాట ఆ తర్వాత దీంట్లోకి మనకి నిమ్మరసం నేను తోటి నిమ్మకాయతో చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలామంది పెరుగుతోని చేస్తారు కానీ పెరుగు ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను నిమ్మకాయ రసంతో ఈ జిలేబీ అనేది చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా తర్వాత మైదాపిండి ఇంకొక స్పూన్ ఉప్మా రవ్వ వేసాం కదా అది ఇలా కలిపేసుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా నీళ్ళు వేసేసి కలుపుకోవాలి ఇలా జారుగా ఉండాలి చూ చూడండి ఇలా ఫ్లోగా పడాలన్నమాట ఒక తీగలాగా పడాలి అంతలా మరీ గట్టిగా చేసుకోవద్దు మరీ అంత పల్సగా చేసుకోవద్దు చూడండి ఫ్లో అవుతుందా ఇట్లా దా దారంలాగా వచ్చేస్తుంది కదా అట్లా ఫ్లో అవుతే మనకి కరెక్ట్గా అయినట్టు సో ఇంకా ఆ తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ చూడండి ఈ గ్లాసు కరెక్ట్ నీళ్ళు సరిపోయా అనమాట నాకు అందుకే ఆ గ్లాస్ చూపిస్తున్నాను ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ అనమాట ఇది మీకు చూపించాను కదా డబ్బా అది బేకింగ్ పౌడర్ ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేదు అనుకోండి ఒక హాఫ్ స్పూను సోడా తినే సోడా వేసుకోవచ్చు సో నేను బేకింగ్ పౌడర్ వేసాను ఒక హాఫ్ స్పూను ఆ తర్వాత దీంట్లోకి ఒక త్రీ స్పూన్స్ ఒక మూడు స్పూన్లు నిమ్మరసం అనేది వేశాను చూడండి ఒకటి వేసాను ఇంకొకటి ఇంకొకటి ఇంకా మూడు స్పూన్లు నేను నిమ్మకాయ రసం అనేది వేసాను అన్నమాట సో మీకు నిమ్మకాయ రసంతో ఇష్టం లేదు అనుకుంటే మీరు ఒక కప్పు ఇందులో హాఫ్ కప్పు సారీ హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి ఇంకా పుల్లగా ఉంటేనే మంచిగా ఉంటుంది పెరుగు అనేది సో నేను మాత్రం నిమ్మరసంతో చేస్తున్నాను ఆ తర్వాత దీంట్లోకి కలర్ యాడ్ చేసుకోవాలి మనకి ఇష్టమైన కలర్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను మాత్రం ఎల్లో కలర్ యాడ్ చేశాను సో మీరు రెడ్ ఆరెంజ్ ఈ జిలేబీకి మీకు నచ్చిన కలర్స్లో వేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి చూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా సో మీకు ఒక సీక్రెట్ చెప్పిన ఫ్రెండ్స్ ఒక చిన్న టిప్ చెప్తాను వినండి నవ్వుకోవద్దు ఎందుకంటే నా దగ్గర ప్రస్తుతానికి ఫుడ్ కలర్ అనేది లేదనమాట అయిపోయింది సో నేనేం చేశానంటే కొద్దిగా చిన్న ఒక స్పూన్ పాలు తీసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు కలిపేసి అది కలర్ లాగా యూజ్ చేశాను చూడండి పసుపు అనమాట అది యాక్చువల్గా సో అది కలర్ లేదు కాబట్టి ఆ ప్లేస్లో నేను పసుపు యాడ్ చేశాను ఏం పర్వాలేదండి అసలు రుచికి అయితే ఏమీ తేడా లేదు పసుపు కూడా తింటే మనకి మంచిదే కదా కలర్ కంటే కలర్స్ కెమికల్స్ కాబట్టి పసుపు యాంటీబయాటిక్ మనకి హెల్త్కి మంచిదే కాబట్టి ఏం పర్వాలేదు కొంచెం సూపర్ టేస్ట్ వచ్చాయి ఆ తర్వాత మనం పాకం కోసం ఒక గిన్నె పెట్టేసి నేను వన్ కప్ మైదా వేశాను కదా ఇంకా వన్ అదే కప్పు తోటి మనం ఏ కప్పు తోటి అయితే మైదా తీసుకున్నామో అదే కప్పు తోటి కప్పు ఫుల్ ఒక కప్పు చక్కెర అనేది వేసుకోవాలి చక్కెర వేసేసుకున్నాక హాఫ్ కప్పు సగం ఆ కటోరీలోనే ఆ కప్పులోనే సగం నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి అంటే మనకి చక్కెర అనేది నీళ్లు కరెక్ట్గా మునిగిపోవాలన్నమాట సో అది కరెక్ట్ కొలత అనమాట ఆ తర్వాత చూడండి పాకం వచ్చేస్తుంది కూడా ఇది చాలా ముదురు పాకం చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ లేత పాకమే చేయాలి అంటే నేను చూపిస్తాను చూడండి లేత పాకం అంటే ఇలా మనం చూడండి రెండు వేళ్ళ మధ్యలో ఇలా పట్టుకుంటే మనకి అంటుకోవాలన్నమాట చూడండి ఫింగర్స్ మన వేళ్ళు ఉన్నాయి కదా దానికి ఇలా గమ్ములాగా అతుక్కుపోవాలన్నమాట ఇలా మనం తీస్తూ చూసు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇట్లా ఒక తీగలాగా వచ్చి విరిగిపోతుంది కదా అలా మన వేళ్ళు ఇలా అతుక్కుంటే అనమాట గమ్ములాగా మన గమ్ము ఎలా అతుక్కుంటుంది మన ఫింగర్స్కి ఇంకా అలా అతుక్కుంటే చాలు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దాంట్లోకి నేను యాలక్కాయ పౌడర్ అంటే ఇలాయచి పౌడర్ వేశాను ఆ తర్వాత ఇందులో సగం నిమ్మ చెక్క అనేది రసం పిండుకోవాలన్నమాట నిమ్మకాయ ఆల్రెడీ మనము మైదా పిండిలో కలిపేసుకున్నాం కదా మళ్ళీ ఇందులో ఎందుకు వేస్తున్నాను అంటే ఇప్పుడు మనం పాకం కదా చక్కెర అనేది చల్లగా అయిపోయినాక మళ్ళీ పైన అంతా ఇట్లా చక్కెరగా పేరుకుపోతుంది అనమాట సో అందుకే ఇందులో నిమ్మకాయ ఒక హాఫ్ చెక్క పిండేసామనుకోండి ఇంకా ఆ చక్కెర అనేది పైన ఇట్లా పేరుకోదు గడ్డ కట్టదనమాట ఆ తర్వాత నేను ఒక చిన్న బాటిల్ తీసుకున్నాను చూడండి బాదం జ్యూస్ తాగుతాం చూడండి ఆ బాటిల్ అనేది మీరు ఏదైనా తీసుకోవచ్చు ప్లాస్టిక్ కవర్ పాల కవర్ తీసుకోవచ్చు ఇంకా మాజా బాటిల్ ఏదైనా బాటిల్ కూడా తీసుకోవచ్చు పాల కవర్ అయినా తీసుకోవచ్చు నేను మాత్రం బాటిల్తో చేస్తున్నాను సో ఇది బాదం జ్యూస్ బాటిల్ అనమాట ఇంకా మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా మైదాపిండి అది ఒక అరగంట నాననివ్వాలన్నమాట మైదా మైదాపిండి వెంటనే చేసేసుకోవద్దు ఇంకా మైదా పిండిని ఇలా బాటిల్లో చక్కగా నింపేసి ఇంకా మూతకి ఒక హోల్ పెట్టేసి ఇలా మనం ఒత్తుక్కోవడమే ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా జిలేబీ చేయడం అంటే చూడండి ఇలా తిప్పుకోవాలి మనం మురుకులు చేసుకుంటాం కదా అలాగే తిప్పుకోవాలి రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేవచ్చు ఫ్రెండ్స్ ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి మనకి ఏ షేప్లో వచ్చినా పర్లేదు మనం ఏమన్నా హోటల్ పెడుతున్నామా మనం ఏమన్నా అమ్మడానికి చేస్తున్నామా మన ఇంట్లోకే కదా మనం చేసుకునేది మన కోసమే కదా మనం తినేది సో దానికి షేప్ కరెక్ట్ ఇలా రావాలి అలా రావాలని అవసరమే లేదు ఫ్రెండ్స్ మీకు ఎలా వస్తే అలా చేయండి మనకి షేప్ తోటి పనేముంది మనకు తినడం ఇంపార్టెంట్ అది టేస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో చూడండి నేను పసుపు వేసినా కూడా అది పసుపులాగా అస్సలు అనిపించట్లేదు కదా ఫ్రెండ్స్ అది కలర్ లాగానే అనిపిస్తుంది ఫ్రెండ్స్ సో మీకు నచ్చిందా నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్లైకన్ని ట్యాప్ చేస్తే ఇంకా నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు వచ్చేస్తాయన్నమాట చూసారా జిలేబీ అయిపోయినాయి ఒక సైడ్ మనం ఇలా కాల్చుకున్నాక మళ్ళీ అది తిప్పుతూ అప్పడాల కర్ర ఉంటుంది కదా అప్పుడాల కాల్చేది దాంతో మనం తిప్పుతూ ఇలా కాల్చుకోవాలన్నమాట గిన్నె అనేది వెడల్పుగా ఉండాలి ఫ్రెండ్స్ ఇలా వెడల్పు వెడల్పుగా ఉంటే మనకి జిలేబీ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట సో లొంతగా ఉన్న గిన్నెలు తీసుకుంటే ఇలా రాదనమాట సో ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె మాత్రమే తీసుకోవాలి మనం చూడండి నేను మళ్ళీ వేసి చూపిస్తున్నాను మీకోసం సో బాగున్నాయా ఫ్రెండ్స్ జిలేబీ లాగానే ఉన్నాయి కదా సేమ్ సో నేను కొంచెం పెద్దగా చేశాను చెప్పాను కదా మనకి ఏ షేప్లో వస్తే ఏంటి మనకి టేస్ట్ తోటి పని దాని షేప్ తోటి పని ఏముంది మన ఇష్టం ఇంకా మనం ఎంత పెద్దగా అయినా చేసుకోవచ్చు ఎంత చిన్నగా అయినా చేసుకోవచ్చు మన ఇష్టం నేను కొద్ది కొన్ని చిన్నగా చేశాను ఇంకా కొన్ని ఇంకా పెద్ద పెద్దగా చేసేసాను చూడండి ఇంకా నేను ప్లేస్ వీటికి జరుపుకుంటూ ఇలా బాటిల్తో నొక్కేస్తున్నాను బాటిల్ తోట అయితే ఈజీ ఫ్రెండ్స్ ఇంకా దాంట్లో పోసేసి మూత పెట్టేస్తే అయిపోతుంది కదా పని ఇంకా కవర్ అంటే మళ్ళీ అంతా అంటుకుంటుంది చేతులకు అంతా అనేసి నేను ఇలా బాటిల్తో ట్రై చేశాను సూపర్ అంటే సూపర్ మనకి మార్కెట్లో ఎలా ఉంటాయి ఫ్రెండ్స్ మనకి స్ట్రీట్లో రోడ్డు పైన దొరికే జిలేబీ అంటే పర్ఫెక్ట్గా అనేయచ్చు అనమాట వీటిని అంత బాగున్నాయి రుచి అనేది సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నాయి ఇంకా ఆ తర్వాత మనకి మనం పాకం చేసి పెట్టాం కదా పక్కన అది పక్కనే పెట్టుకోవాలి గోరు వెచ్చగా ఉండాలన్నమాట పాకం అనేది ఇంకా మనము నూనెలో తీసేసి ఇంకా వెంటనే ఆ పాకంలో వేసేసి ఒక ఐదు సెకండ్స్ అలా ఉంచేసి తీసేయడమే అనమాట చూడండి ఎంత చక్కగా పాకం అనేది లోపలికి దూరిపోయింది కదా జిలేబీకి సూపర్ అంటే సూపర్ కనిపిస్తున్నాయి కదా చాలా అంటే చాలా టేస్ట్ కూడా వచ్చాయి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఒక పది నిమిషాలు కూడా ఉండలేవు ఫ్రెండ్స్ జిలేబీ అనేది అంత రుచిగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ వస్తుంది ఎందుకు రాదు మనం ఏ పనైనా చేస్తే ప్రతి పని వచ్చేస్తుంది మనకి రాదు అని మనం అనుకోకూడదు మనం ట్రై చేస్తే ప్రతి పని వస్తుంది చూడండి ఫస్ట్ టైం మంచిగా రాకపోవచ్చు సెకండ్ టైం మంచిగా రావచ్చు చూసారా ఎన్ని జిలేబీలు కాలుతున్నాయినాయి నేను ఈ షేప్ ఆ షేప్ ఏం చేయలేదు ఫ్రెండ్స్ పెద్దగా వస్తే పెద్దగా చిన్నగా వస్తే చిన్నగా చేశాను కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది ఇంకా జిలేబీ అంటే ఆహా అన్నట్టు ఉంది అన్నమాట సో మనం ఇలా చిన్న చిన్న ఫ మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ జరుగుతా కూడా మనం స్వయంగా జిలేబీస్ చేసి మన చుట్టాలకు పెట్టవచ్చు కదా ఇంకా సడన్గా ఎవరైనా సాయంత్రం టైంలో వచ్చారనుకోండి ఇంకా మనం వెరైటీగా జిలేబీ వాళ్ళకి చేసి పెట్టవచ్చు కదా ఎవరైనా మామూలుగా ఆలోచిస్తుంటారు ఇప్పుడు వచ్చారు సాయంత్రం ఏం చేయాలి ఏం చేయాలి సో ఆ టైంలో ఇలా జిలేబీస్ చేసి పెట్టామనుకోండి వేడి వేడిగా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు అసలు చూడండి ఎంత బాగా వచ్చాయో జిలేబీస్ ఒక ప్లేట్ సరిపోయింది నేను లెక్క పెట్టలేదు ఎన్ని వచ్చాయో కానీ ఇలా వచ్చాయనమాట చూసారా ఫ్రెండ్స్ బా బాగుంది కదా మీకు నచ్చిందా వెంటనే నాకు కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి ఫ్రెండ్స్